అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్, హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక హెల్తీ అండ్ అధిక శాతం ప్రోటీన్ కలిగి ఉన్న ఒక మంచి స్నాక్ ఐటెం చేయబోతున్నాను. ఈ రెసిపీని మీరు ఈజీగా 30 నిమిషాల్లో చేసుకోవచ్చు. కందిపప్పు కబాబ్స్ కోసం ముందుగా మనం 2 కప్పుల కందిపప్పుని 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. కందిపప్పు ఎంత బాగా నానిందో చూడండి. నేను ఇక్కడ 250 ml కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు కందిపప్పుని నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. ఒక బౌల్లోకి నానబెట్టిన కందిపప్పు, తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, తరిగిన 5 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అనే వీడియో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసి మీరు ట్రై చేయొచ్చు. తర్వాత 1.5 టీ స్పూన్ల జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఈ రెసిపీ మీరు ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే స్నాక్ ఆర్ స్టార్టర్ ఐటమ్ అండి. ఇప్పుడు ఇందులో 1 కప్ తరిగిన కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఈ మిక్స్చర్ని నేను మిక్సీలో గ్రైండ్ చేయబోతున్నాను. ఇక్కడ నేను సగం పప్పు దాకా వేస్తున్నాను. మరీ పల్చగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని మనం వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీలో పట్టుకోవాలి. ఉల్లిపాయలో ఉన్న తేమ సరిపోతుందండి. ఇంకా విడిగా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కబాబ్స్ చేసుకునే మిశ్రమం రెడీ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా కబాబ్స్ చేసేద్దాం. మిశ్రమాన్ని ఒక పెద్ద ముద్దలుగా తీసుకోవాలి. నేను ఇక్కడ కబాబ్స్ని కాస్త పెద్దగానే చేస్తున్నాను. ఇప్పుడు తీసుకున్న ముద్దని అరిచేతిలో పెట్టుకొని ఒత్తుకోవాలి. వీటిని మరీ పల్సగా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. కబాబ్స్ మనం డైరెక్ట్గా పెనం పైన ఫ్రై చేసుకుంటాము. సో దీనికోసం కబాబ్స్ మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. మిగతా మిశ్రమాన్ని కూడా ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం కానీ తవా కానీ తీసుకొని నూనె పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. పెనం కాస్త వేడైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కబాబ్స్ని ఒక్కొక్కటిగా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కబాబ్స్ని ఇంకో సైడ్కి తిరిగేసే ముందు కాస్త పైన ఇలా బ్రష్తో నూనె రాసుకోవాలి. కింద సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కబాబ్స్ని తిరిగేసుకుని రెండో సైడ్ కూడా అలానే కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కబాబ్స్ని సర్వ్ చేసేటప్పుడు వేడిగా ఉండేలా చూసుకోండి. అందరూ చాలా ఇష్టపడి తింటారు. ఈ రెసిపీ చాలా హెల్తీ అండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రతి స్టెప్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వండి. కందిపప్పు కబాబ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.